నూతన మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు 75% మంత్రి పదవులు ఇవ్వడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ కృష్ణా జిల్లా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అభినందన సభలో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని ఎన్నడూ లేని విధంగా మంత్రివర్గంలో 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వారిని తీసుకోవడం వెనుకబడిన వర్గాల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ముఖ్యంగా నేను ఇద్దరు వ్యక్తులకు జీవితాంతం రుణపడి ఉంటానని వారిలో ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరొకరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ మాచులు తానేటి వనిత, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, పురపాలక శాఖ మాచులు ఆదిమూలపు సురేష్ పలువురు పాల్గొన్నారు. దానికి కారణం ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష, రెండోది రాజకీయంగా నాకు భిక్ష పెట్టిన రెండో వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెప్తానంటే ఈ మాట మనం చాలా ప్రభుత్వాలు చూసాం. చాలా ప్రభుత్వాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎటువంటి మంత్రులు ఇచ్చారు, ఎంతమంది మంత్రులు ఇచ్చారు, ఏమేమి శాఖలు ఇచ్చారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఈ గవర్నమెంట్లో, ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారు 70% మంత్రుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంత్రులుగా చేసుకోవటం చాలా సంతోషం అనిపించి ఈరోజు నేను రాజశేఖర్ అన్న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత ముందు మా ఉద్దేశం అయితే ఇలా సభగా కాకుండా మీ అభిప్రాయాలు సలహాలు తీసుకొని తద్వారా మన మంత్రులందరికీ కూడా వివరించి వారి బాధ్యతను గుర్తు చేసి వారి హక్కులను గుర్తు చేసి ఈ రాబోయే ఈ 2 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ టైంలో మనకు గౌరవం పెంచేలాగా మనం ఏ విధంగా ఉండాలి, మనకి ఏ విధమైన కోరికలు ఉన్నాయి, ఆ కోరికల్ని మన జాతి రత్నాలైన మంత్రులు ఏ విధంగా ఆ కోరికల్ని నెరవేర్చాలనేది అని అనుకుని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మెల్లమెల్లగా ఒక బహిరంగ సభలాగా జరుగుతున్నప్పుడు నేను ఒకటే ఆలోచించాను, అరే మన బాధ్యతల్ని ఒక్కసారి మన మంత్రులకు తెలియజేసిన అవసరం ఉంది. మనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదించిన పదవులు, ఈ పదవులు కేవలం అలంకప్రాయం కాకుండా ఏదో పదవు ఉంది కదా అని చెప్పి ఒక ప్రోటోకాల్ విధంగా కాకుండా పదవి తీసుకున్నందుకు దానికి గుర్తుగా మన జాతి బిడ్డలకు మనకి ఏదైనా న్యాయం చేయాలి అని ఒక యొక్క తలపుతోటి మీ అందరి ముందు తెలియజేస్తున్నా. తప్పకుండా జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. న్యాయం జరగడమే కాకుండా ఆ న్యాయం కోసం మనం చూడనవసరం లేదు. ఎందుకంటే మనకి ఏం కావాలి, ఏం కావాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. తప్పకుండా ఆయన చేస్తాడు. ఆ చేసే